దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును కలుగునుగాక ప్రతిదినం దేవునితో ఆత్మీయ నడిపింపు ఎవరిడే వాక్ విత్ జీసస్ ఈరోజు వాక్య ధ్యానము కొరకు కీర్తనలు ముప్పై ఆరవ కీర్తన తొమ్మిదవ వచనం నీ యొద్ద జీవపు ఊట కలదు నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము మన దేవుడు జీవపు బుగ్గ జీవపు బుగ్గ ఎప్పటికీ ఎండిపో ఆయన మన ఆత్మీయ దాహమును తీర్చువాడు సమరయశ్రీతో ప్రభు ఈ విధంగా చెబుతూ ఉన్నాడు యోహాను సువార్త నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనం నేనిచ్చి నీళ్లు త్రాగు వాడెప్పుడునూ దప్పికొనుడు నేను వానికిచ్చే నీళ్లు నిత్య జీవున జీవమునకై వాణిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను మనము ఈ జీవపు ఊటలోని నీటిని త్రాగినప్పుడు మనకు క్రొత్త శక్తి బలము మరియు ఉత్సాహము వస్తాయి రాజైన దావీదు దేవుణ్ణి సుందరమైన ఊటగా చూశారు దేవుడు జీవపు ఊట ఆయన అందరికి మంచి మాత్రమే చేయువాడు అతనిలో మనము శారీరక మరియు ఆత్మీయమైన ఆశీర్వాదము పొందుకుంటాం మన దాహము తీర్చు ఊటయు అతనితో అతనితోనే మనకు ఆరోగ్యము బలము మరియు జీవము అతనిలోనే సకల వరములు మరియు కృప చికరించును దావీదు దేవా నీ కృప ఎంత అమూల్యమైనది నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నా అని కీర్తనలు ముప్పై ఆరు అధ్యాయము ఏడు ఎనిమిది తొమ్మిది వచనాలలో అంటున్నాడు ప్రజలు యేసును జీవపు ఊటగా ఉపయోగించడంలో వెనుకబడిపోయారు ఎర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయము పద్మూడవ వచనము ఒకసారి చూద్దాం ఇస్రాయేలు నాకు ఆ శ్రేమ యహోవా నిన్ను విసర్జించి వారందరూ సిగ్గునందుతరు నా ఎడల ద్రోహము వారు యహోవా అను జీవజలముల ఊటను విసర్జించి ఉన్నారు కనుక వారు ఇసుక మీద పేరు వారుగా ఉందరు అవును ఆయనను విడిచి వెళ్ళేవారి కొరకు ఆయన బాధపడుచున్నాడు ఎనిమియా గ్రంథము రెండవ అధ్యాయము పద్మూడవ వాక్యము నా జనులు రెండు నేరములు చేసి ఉన్నారు జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు తమ కొరకు తొట్లను అనగా బద్దలైన నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొని ఉన్నారు ప్రియ దేవుని బిడ్డ నీ పరిస్థితి ఈరోజు ఏమిటి మనము పగిన తొట్లమా లేదా ఆయన ప్రేమను చూపించు అని పరీక్షించుకొని జీవపు ఊటను ఆశ్రయించి జీవించుటకు మన వలన ఇతరులు ఆశీర్వాదింపబడుటకు దేవుడు సహాయము చేయును గాక మీన్ దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి आशीर्दा आमे